లక్షల మంది పిల్లలని నాణ్యమైన విద్యను అందించి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్న విద్యార్థులతోనైనా పోటీ పడే విద్యార్థులుగా తయారు చేస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ గురుకుల పాఠశాలల ద్వారా. అది మాత్రమే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చేంత వరకు ఎట్లాంటి పరిస్థితులు ఉండేదో మీకు తెలుసు. ఆనాడు మధ్యాహ్న భోజనం పేరిట ఎట్లాంటి భోజనం దొరికేదో మీకు తెలుసు. కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో భోజనం చేస్తారో అదే సన్న బియ్యంతో సంస్కారవంతమైన భోజనం పెడుతున్న ప్రభుత్వం, భోజనం అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. పాఠశాల చదువు అయిపోయిన తర్వాత జూనియర్ కాలేజీలో చేరినా, ఆ పైన ఉన్నత చదువుల కోసం డిగ్రీ చదివినా, ఫీజు రీఇంబర్స్మెంట్ కార్యక్రమం ద్వారా ఈ 8 ఏళ్లలో 16,000 కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని పేద విద్యార్థులకు అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడా లేదు, నేను డిగ్రీ చదువుకున్నా ఇక భారతదేశంలో నేను చదువుకోదలుచుకోలేదు విదేశానికి పోయి చదువుకుంటానంటే భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం సమర్థించడం లేదు. కేవలం తెలంగాణలో మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట, డాక్టర్ మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరిట ఒక్కో విద్యార్థికి విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఎక్కడా కూడా లేదు. ఇట్లా విద్యలో ప్రమాణాలు పెంచాలి, విద్యార్థులకు అద్భుతమైన ఉజ్వలమైన భవిష్యత్ అందించాలన్న ఉద్దేశంతో మనం ముందుకు పోతా ఉన్నాం. కానీ దురదృష్టం ఏమంటే పరుగులు పెడుతున్న రాష్ట్రం, దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం, దేశానికే దిక్సూచిగా మారిన ఈ రాష్ట్రానికి అండగా నిలబడాల్సిన కేంద్ర ప్రభుత్వం మాత్రం విద్య విషయంలో మనకు తీరని అన్యాయం చేస్తున్నది. ఏ రకంగా అని మీరు అడగచ్చు. ఏ రకంగా అంటే కేంద్రంలో మనం ఇక్కడ ప్రభుత్వంలోకి వచ్చినాం, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, దాదాపుగా అదే సమయంలో వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు 7 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా 157 మెడికల్ కళాశాలలు, వైద్య కళాశాలలు మంజూరు చేసింది భారతదేశం మొత్తంలో. తెలంగాణకు ఎన్నిచ్చిందో తెలుసా నరేంద్ర మోడీ ప్రభుత్వం వైద్య కళాశాలలు? ఒక్కటి కూడా ఇయ్యలే, గుండు సున్నా. భారతదేశంలో కొత్తగా 8 ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మంజూరు చేసినారు. తెలంగాణకు ఎన్నొచ్చినాయో తెలుసా మీకు? గుండు సున్నా. భారతదేశంలో కొత్తగా 16 ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ అనుకుంటా, 16 మంజూరు చేసినారు. మనకెన్నొచ్చినాయో తెలుసా? గుండు సున్నా. భారతదేశంలో కొత్తగా 100 దాకా నవోదయ పాఠశాలలు మంజూరు చేసినారు. మరి మనం కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్తగా జిల్లా కేంద్రాల్లో నవోదయ పాఠశాలలు కావాలి, మన నాగర్ కర్నూలు కూడా రావాలా? ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి అడిగినారు, ఎన్నిచ్చినారో తెలుసా మనకి నవోదయ పాఠశాలలు? గుండు సున్నా. ఒక్కటంటే ఒక్కటి కేంద్ర విద్యా సంస్థ ఈ 8 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా మనకి ఇయ్యలేదు నరేంద్ర మోదీ గారు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే వివక్ష ఎక్కడన్నా ఉంటుందా విద్యార్థుల పట్ల? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ వేదిక ద్వారా నేను మిత్రులను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉండే విద్యావంతులను అడుగుతా ఉన్నా. ఒక తరం బ్రహ్మాండంగా విద్యావంతులైతే ఆ మొత్తం కుటుంబానికి కుటుంబమే, ఆ చదువుకున్న వ్యక్తి కుటుంబానికి కుటుంబమే. ఒక శ్రేణి నుంచి మరొక శ్రేణికి, దిగువ మధ్యతరగతి ఉంటే మధ్యతరగతికి, లేదా మధ్యతరగతి ఉంటే ఆ పైన వర్గానికి పోయేదానికి ఆస్కారం ఉంటుంది. మరి ఆ విద్య ఏదైతే అందాల్సి ఉందో ఆ విద్యను అందనీయకుండా చేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గురించి ఏం చేద్దామో దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపు గౌరవ ప్రధానమంత్రి గారు వస్తున్నారు మన రాష్ట్రానికి. ఆశ్చర్యం ఏమంటే ఆయన వస్తున్నది ఒక విగ్రహావిష్కరణ, సమతామూర్తి శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి వారు రామానుజుల వారి విగ్రహం పెడితే, ఇంగ్లీష్లో చెప్పాలంటే స్టాచ్యూ ఫర్ ఈక్వాలిటీ అంటారు దాన్ని, స్టాచ్యూ ఫర్ ఈక్వాలిటీ అని పేరు పెట్టినారు సమతామూర్తి. కానీ ఆవిష్కరించడానికి వస్తున్న ప్రధానమంత్రి గారికి ఏమో మరి మన రాష్ట్రం మీద మాత్రం ఇప్పటివరకు సమదృష్టితో న్యాయం చేయాలన్న ఆలోచన కలగడం లేదు. నేను కోరుతా ఉన్నా ఈ నాగర్ కర్నూలు వేదికగా, తిమ్మాజిపేట వేదికగా ఆ రామానుజుల వారు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు రాత్రి కలలోకి వచ్చి వారికి తెలంగాణను కూడా సమదృష్టితో ఈక్వల్గా చూసే విధంగా, వారి గుజరాత్ రాష్ట్రంతో ఈక్వల్గా చూసే విధంగా వారికి తప్పకుండా ఉపదేశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన రాష్ట్రానికి కూడా చక్కటి విద్యాసంస్థలు ఇచ్చే విధంగా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు, నవోదయ పాఠశాలలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త ఐసర్లు, ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్,
ఇవన్నీ కూడా ఇచ్చే విధంగా వారి కలలోకి పోయి స్టాట్యూ ఫర్ ఈక్వాలిటీ ఆవిష్కరించడానికి వస్తున్న ప్రధానమంత్రి గారికి ఆ అన్ని రాష్ట్రాలను ఈక్వల్గా చూడాలి అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలనే ఒక ఉపదేశాన్ని వారు చేస్తారని చెప్పి నేను ఆలోచన నేను కోరుకుంటా ఉన్నా ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు చెప్పాలి కేవలం ఒక విద్యారంగంలోనే కాదు ఇది పాలమూరు మహబూబ్ నగర్ జిల్లా పూర్వ మహబూబ్ నగర్ జిల్లా అద్భుతమైన జిల్లా పక్కన కృష్ణా నది మరొక వైపుటు మీకు నడిగడ్డ ప్రాంతం తుంగభద్ర అద్భుతమైన జలవనరులు ఉన్న జిల్లా ఈ జిల్లాని సుసంపన్నం చేయడానికి ఈ జిల్లాలోని బీడు పడ్డ ప్రతి ఎకరా పొలానికి నీళ్లు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వండి మా పాలమూరు జిల్లా ఒకనాడు భారతదేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాలు ఎక్కడ ఉండేది అంటే ఇవ పాలమూరు కూడా ఒకటి అని చెప్పి టాప్ త్రీ టాప్ ఫైవ్ లో ఉండేది అట్లాంటి జిల్లాకి న్యాయం చేసే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి అంటే గౌరవ ప్రధానమంత్రి గారికి ఎందుకో ఈ ఏడున్నర ఏళ్ళుగా ఎనిమిదేళ్లుగా మనసు రావడం లేదు మన పక్కనే ఉన్నది కర్ణాటక రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో ఉండే అప్పర్ భద్రా ప్రాజెక్టుకేమో జాతీయ హోదా ఇస్తారు కానీ మనకు మాత్రం జాతీయ హోదా ఇవ్వరు మన పాలమూరు ప్రాజెక్టు అందుకే నేను ఆ రామానుజుల వారిని వేడుకుంటా ఉన్నా గౌరవ ప్రధానమంత్రి గారి కలలో పోయి మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా జాతీయ హోదా ఇవ్వమని వారికి ఉపదేశం ఇవ్వండి పక్కన ఉన్న కర్ణాటకను ఇటు పక్కన ఉన్న తెలంగాణను సమదృష్టితో చూసే విధంగా సమతామూర్తి ఆయనకు కలలోకి వచ్చి ఆయనకు ఉపదేశం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇది మాత్రమే కాదు ప్రతి రంగంలో మనకి ఇక్కడ రైల్వే మార్గం ఉన్నది మన ప్రాంతం యొక్క రూపురేఖలు పారిశ్రామికంగా మార్చడానికి అవకాశం ఉన్న అద్భుతమైన రైల్వే మార్గం రాయచూరు నుంచి కిందికి మాచర్ల ఈ ప్రాంతాన్నంతా ఒరుసుకొని పోయే రైల్వే మార్గం దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగినారు మన స్థానిక మంత్రి గారు అడిగినారు మేము అందరం పోయి కూడా అడిగినాం కానీ ఎందుకో ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి మాత్రం మనసు రావడం లేదు మన రైల్వే లైన్లు కూడా మంజూరు చేయడం లేదు అదే మాదిరిగా హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే అద్భుతమైన జాతీయ రహదారి మీ జిల్లా మీదుండే పోతుంది మరి హైదరాబాద్ నుంచి బెంగళూరు అద్భుతమైన ఈ రెండు నగరాల మధ్యన ఉన్న జాతీయ రహదారిని ఒక పారిశ్రామిక కారిడార్గా గుర్తిస్తే ఎన్నో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది మన పిల్లలకు కొలువులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఆరేళ్లుగా మనం విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు ఇస్తానే ఉన్నాం కానీ ఎందుకో మన విజ్ఞప్తులు అరణ్య రోదనలు అవుతున్నాయి బుట్టదాకలు అవుతున్నాయి అందుకే నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ సమతామూర్తి రామానుజుల వారిని వేడుకుంటా ఉన్నా ఆయన మనసులోకి పోయి ఆయనకు పాలమూరుకి తెలంగాణకి న్యాయం చేసే విధంగా వారికి ఉపదేశం ఇవ్వాలి మన పాలమూరు జిల్లాకు ఒక పారిశ్రామిక కారిడారు మన కొత్త రైల్వే లైన్ కూడా వచ్చే విధంగా వారు ఆదేశించాలని చెప్పుకుని నేను కోరుకుంటా ఉన్నాను.